అలనుండి ఉపాధ్యాయులను పిలిచినము ఇక్కడ ఉన్నటువంటి మా కోర్ డైరెక్టర్ ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి డెబోరా మేడం గారి నిర్దేశానుసారంగా మేము ఇక్కడ ఈ ప్రదర్శనను మీ ముందు ఉంచుతున్నాము ఇక్కడ ఈ పాఠంలో అమ్మాయి ఇంటిలో ఇంటి దగ్గర వరండాలో కూర్చొని చదువుతూ ఉంటుంది అదే సమయంలో ఒక మామిడి పండు అమ్మేటటువంటి ఆమె అక్కడ మామిడి పండు అమ్ముతూ వచ్చేస్తుంటది అయితే అందులో మామిడి పండు తర్వాత దానిమ్మ పండు రెండు రెండు రంగులు ఒకటిలాగా ఉంటాయి అమ్మాయికి డౌట్ అవుతుంది ఇది మామిడి పండ దానిమ్మ పండ అనేటటువంటిదే ఈ పాఠంలో ప్రధాన ఉద్దేశము एक छोटी सी लड़की देख रही थी टोकरी में क्या है अनार है या आम दिखने में है पीले पीले दिखने में है पीले पीले नाम इसका आम है डन 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 डिन 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 एक छोटी सी लड़की देख रही थी टोकरी में क्या है अनार है या आम दिखने में है पीले पीले दिखने में है पीले पीले नाम इसका आम है टन 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 टिन 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 మన రేఖా మేడం వాళ్ళ హస్బెండ్ ఆ సార్ కూడా హిందీ పండిట్ రాఘవసారి గతంలో మన దగ్గరకు వచ్చారు చాలా పద్యాలు పాటలు పాడి వినిపించారు పద్యాలన్నీ పాటల రూపంలో యాక్షన్ రూపంలో చాలా బాగా పాడి వినిపించారు మీరు అప్పుడు లేరు వేరే స్టూడెంట్స్ ఉన్నారందరూ మరి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు మేము సీరీ కూడా తీసుకెట్టుకున్నాము దాన్ని చాలా చక్కగా అభినయించి చెప్పగలరు మరి రేఖా మేడం కూడా అంతే చక్కగా యాక్షన్ చేసి పాటలు పాడగలరు కాబట్టి సార్ మేము అభినందిస్తున్నాము మా పిల్లలకి చక్కటి పాఠాన్ని నేర్పించినందుకు మరి మేడం వాళ్ళు ఒక పాట పాడతారు ఆ తర్వాత మీకు యోగా ఉంటారు సార్ కొంచెం మెడిటేషన్ చేస్తారు ధ్యానం మెడిటేషన్ ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ ఉంటుంది ఆ తర్వాత క్లాసులకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మరి సార్ వాళ్ళు చక్కటి పాట పాడతారు వినండి है वीरों की आन इसको
चिंता